ఈ మందు ఒక్కసారి కొడితే చాలు, పంట చేతికొచ్చేంత వరకు ఎలాంటి పురుగు రాదు, ఎలాంటి తెగులు రాదు. గుంటూరులో చుట్టుగుంట పోలేరమ్మ ఆలయం దగ్గర బీజేపీ నేత కొక్కెర శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మన దేవాలయం మన హక్కు అనే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొక్కెర శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, హిందూ దేవాలయాల కమిటీలో అన్యమతం వాళ్లని నియమించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై రాష్ట్ర ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ రోజున గుంటూరు పోలేరమ్మ గుడి దగ్గర, చుట్టుకుంట పోలేరమ్మ టెంపుల్ దగ్గర మన దేవాలయం మన హక్కు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వర గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో అన్యమత వాళ్ళని పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనలో పెడుతూ హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను అపవిత్రం చేసే దిశగా అనేక చర్యలు జరుగుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిని ఖండిస్తూ దీనికి సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం గౌరవనీయ దగ్గుబాటి పురంధరేశ్వర గారు ఒక పిలుపునివ్వటం, 28, 29, 30 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కొన్ని లక్షల్లో మనకు సంతకాల సేకరణ కార్యక్రమం. ఈ సంతకాలు అనేది ప్రజల యొక్క మనోభావన, దానికి సంబంధించినటువంటి అనేక అంశాలని ప్రజల నుంచి మద్దతు పెద్ద ఎత్తున కూడగట్టి దీని ద్వారా మనం గవర్నర్గా ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రజల యొక్క ఆలోచన ఏంటి, ప్రజలకు ప్రజా మనోభావాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తా ఉంది. ఎందుకు మీరు అసలు మీరు గెలుస్తున్నటువంటి యొక్క ప్రజల యొక్క ఓట్లతో గెలిచిన తర్వాత మీ నియంతృత్వ పరిపాలన ఇలా చేసుకుంటూ ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్రంలో అనేక వేల లక్షలాది ఎకరాలు గొళ్ళ యొక్క భవిష్యత్తులో ఒక గొళ్ళ ఆధ్యాత్మిక ధార్మిక విభాగాల్లో చక్కగా నడవాలి, ప్రజల యొక్క ధార్మిక విధానం పెరగాలి, భక్తిభావం పెరగాలి, మన హిందూ ధర్మం సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా ఉన్నదని చెప్పేసి మనక భూమి మొత్తానికి యొక్క ఏదైతే విశ్వంలో మనం ఈ యొక్క ప్రపంచం మొత్తానికి వేద విజ్ఞానాలను పంచినటువంటి ఒక అద్భుత జ్ఞాన నిధి భారతదేశం. ఇక్కడ హిందూ దేవాలయాలు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంట కలిపే విధంగా తిరుమల టీటీడీ యొక్క పరిపాలన విభాగాల నియమతస్తులను పెట్టడం, పరిపాలన కీలకమైన వ్యక్తుల్ని, అనేక ట్రస్టులు ఏవైతే ఉన్నాయో యొక్క ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, ఆ పైన ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే పరిపాలన విభాగంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని తీసుకొచ్చి ఆ రకంగా పెట్టి దేవాలయాల్లో ఆ యొక్క వాళ్ళ సొంత పార్టీ రంగులు వేసుకునే విధానం కానీ, వాళ్ళు అన్యమత ప్రచారం చేసే పుస్తకాల్లో ప్రింట్ చేయడం కానివ్వండి, వాళ్ళు సాహిత్యాన్ని దీంట్లో చూపించడం కానివ్వండి, పాఠ్య పుస్తకాల్లో చూపించడం కానివ్వండి, హిందూ దేవాలయాలకు మండపాల దగ్గర, వాకిళ్ళ దగ్గర, వాళ్ళ యొక్క షెడ్యూల్ దగ్గర ఆ రంగులు వేసుకోవటం, అన్యమత రంగులు వేసుకుని అన్ని సింబల్స్ వచ్చే విధంగా, మొన్న రీసెంట్గా మేము వేరే టెంపుల్కి ఒక చోటకి వెళ్తే అక్కడ ఒక తీసుకుంటే చేతిగట్టుని కంకణాలు తీసుకుంటే మంగళగిరి పానకాల సంఘుడి దగ్గర ఒక పక్కేమో పానకాల స్వామి బొమ్మ, రెండో పక్క అన్యమత ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉంది? ఇదని కాదు, ఇక్కడ కంటిన్యూగా మన అన్నవరంలో చూసుకుంటే వాళ్ళ మీద అక్కడ పెత్తనం చెలాయించే పరిస్థితి. వీళ్ళందరిని ఎందుకు చేస్తా ఉందో తెలియదా? మీరు ఇవాళ చేసే పనులు తాత్కాలికం, కానీ మీరు చేసే పనులు అనేది ఈ మెసేజ్ ఇచ్చేటటువంటి పరిపాలన చూపించడం వల్ల వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు, వాటి యొక్క అన్యమత ప్రచారం, భవిష్యత్ తరాలను దానికి మూల్యం చెల్లించుకోవాలి. ఇదే ధర్మమే అనుకుని చెప్పేసి మన ధర్మాన్ని వేల సంవత్సరాల సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి ఇదే ధర్మం అనుకుని పక్కదారి పెడితే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన మీరు బాధ్యులు మీరవుతారు. వాళ్ళు 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భారతదేశంలో ఇంత దయనీయమైన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని పోషిస్తూ ఉంది? దీనికి సంబంధించి మేము ఈ రోజున పోలేరమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి యొక్క మన అద్భుతమైనటువంటి ఒక జంక్షను, అటు రాయలసీమకి, ఇటు హైదరాబాద్ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడ దీనికి సంబంధించి మేము యొక్క ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ మన దేవాలయం మన హక్కు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇవ్వ నిన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందలాది వేలాది టెంపుల్స్ దగ్గర పెట్టడం, ఈ రోజున మేము ఉదయాన్నే భక్తులు వస్తారన్న ఆలోచనతో ఇక్కడ మళ్ళీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలు కానీ, మనకున్నటువంటి కార్యకర్తలు కానీ, హిందూ ధార్మిక విభాగ విహెచ్ విశ్వ హిందూ పరిషత్ కానీ, హిందూ చైతన్య వేదిక కానీ, హిందూ ధార్మిక సంస్థలు కానీ, ఆధ్యాత్మిక సంస్థలు కానీ, భజన బృందాలు కానివ్వండి, అనేక మన దగ్గర ఉన్నటువంటి సర్వ కళలకు వేదిక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, జానపద కళాకారులు కానీ, ఎవరైనా సరే దీంట్లో పెద్ద ఎత్తున తరలవాలి, స్వచ్ఛందంగా రావాలి. దీనివల్ల జరిగే పెద్ద మేలు ఏంటంటే దీని రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి గవర్నర్గా రాష్ట్ర ప్రభుత్వానికి చేసే మొండి వైఖరిని మనం నిరసిస్తూ ఈ కార్యక్రమాలు తీసుకెళ్ళి దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్రం పురంధరేశ్వర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము
గవర్నర్ గారిని కలిసి అనేక దీని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని వీళ్ళు దిగేచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ లక్షలాది సంతకాలతో వెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నా పేరు కొక్కర శ్రీనివాస్ యాదవ్ బీజేపీ రాష్ట్ర కమిటీ అండ్ కృష్ణా జిల్లా సహ ఇన్ఛార్జ్ ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతాలను పెట్టడం జరిగింది అలా నాకు ఎడం చేతి వైపు ఉన్న వ్యక్తి ధార్మిక శైల్ ప్రసాద్ గారు జిల్లా కన్వీనర్ ధార్మిక శైల్ విభాగానికి నా కుడి చేతి వైపు ఉన్న వ్యక్తి ప్రధాన కార్యదర్శి మండల ప్రధాన కార్యదర్శి ఆరో మండలం ఆయనకి కుడి చేతి వైపు ఉన్న వ్యక్తి ఈ యొక్క ఐదో మండలం పశ్చిమ అసెంబ్లీ ఐదో మండలానికి మండ సురేష్ గారు మాదాల సురేష్ గారు వారు కానీ అలానే అటు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి మా భక్తులుగా వచ్చిన వారు వీరందరూ కూడా రావడం ఇంకా పెద్ద ఎత్తున సంతకాలు చాలా వారు సంతకాల సేకరణ జరిగింది ఉదయాన్నే టెంపుల్కి వచ్చే సంతకాలు పెడతా ఉన్నారు మన దేవాలయం మన హక్కు అనే దానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దీని ప్రజల నుంచి ఆ వినతులు సంతకాలు తీసుకొని కలుస్తాం తెలియజేసుకుంటూ మీకు ఒక్కరు శ్రీనివాస్ యాదవ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మన దేవాలయం మన హక్కు మన దేవాలయం మన హక్కు కాపాడండి హిందూ ధార్మిక సంస్థలను అన్ని మతస్థులను అన్ని మతస్థులను ప్రోత్సహించే విధానాన్ని ఖండించండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి